హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం ఎప్పుడు? దీని గురించి నాసా ఏం చెబుతోంది? మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్14 అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ కావాలి. అయితే సునీత విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందని నాసాకు తెలుస్తున్న ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం ఎప్పుడు? ఇప్పుడు ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న గట్టి ప్రశ్న. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యం కానుందని తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 5 10 రోజుల మిషన్ భాగంగా మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్ ప్రకారం జూన్14 వారిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే బోయింగ్ స్టార్లైన్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. దీంతో జూన్ 26 వారు తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షెడ్యూల్ విడుదల చేసింది. మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. అయితే వారిద్దరూ భూమిపైకి ఎప్పుడు వస్తారు అనే విషయమై నాసా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను రూపొందించింది. ఆ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ISSకు వెళ్ళడానికి ముందు ప్రయోగం సమయంలోనూ వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో లోపం తలెత్తి పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత జూన్ 5 వారిని అంతరిక్ష కేంద్రంలోకి పంపించారు. అయితే వారిద్దరి తిరిగి రావడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జూలై 2 తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే ISSకు అటాచ్ అయి ఉన్న స్టార్లైనర్ వ్యోమ నౌకలో హీలియం లీక్ అవుతున్నట్లుగా బోయింగ్తో పాటు నాసా గుర్తించాయి. దీంతో స్టార్లైనర్లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందన్నది వినిపిస్తున్న భావన. స్పేస్ సెంటర్లో సునీత విలియమ్స్ చిక్కుకున్నారు. బోయింగ్ స్టార్లైనర్లో హీలియం లీక్ కావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు సునీత విలియమ్స్. ఆమెతో పాటు ఆమె సహ ఉద్యోగి విల్మోర్లను రక్షించడానికి ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాసా బోయింగ్ అధికారులు మాత్రం ఇప్పటికైతే స్పేస్ ఎక్స్ హెల్ప్ అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములను సేఫ్గా తీసుకొచ్చేందుకు నాసా కృషి చేస్తుందని స్టార్లైనర్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ చెబుతున్నమాట. స్పేస్ సెంటర్ నుంచి సునీత విలియమ్స్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సంబంధించి కూడా ఇంకా తాజా డేటిని ఖరారు చేయలేదు. కానీ అంత అనుకున్నట్లుగా జరిగితే, అన్నీ అనుకూలిస్తే జూలై 6 ల్యాండింగ్ అవ్వచ్చని అంచనా ఉంది. మరోవైపు సివిల్ ఏవియేషన్ ఫీల్డ్లో ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న పేరుగాంచిన బోయింగ్ వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇక భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. 1998 నాసాకు ఎంపికైన తర్వాత ఆమె తొలిసారి 2006 రోదస్ యాత్ర చేశారు. 2012 మరోసారి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు. ఇప్పటివరకు మొత్తం ఆమె 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నారు. ఈ మధ్య 3వ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సందర్భంలో ఆమె హ్యాపీగా డ్యాన్స్ వేసిన వీడియో కూడా మనం చూశాం. అయితే అక్కడే ఉన్న మరో 7 వ్యోమగాములను ఆమె ఆలింగనం చేసుకుని చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా చూశాం. ఇక ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో విందాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకు తెలుసు అండి. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుడుతూ ఉంటుంది. ఇందులో రెగ్యులర్గా శాస్త్రవేత్తలు వ్యోమగాములు అందులో వెళ్తూ ఉంటారు, వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. అయితే ఇలా వెళ్ళడానికి తిరిగి రావడానికి గతంలో అయితేనేమో నాసా వాళ్ళు వారికి సంబంధించిన స్పేస్ షటిల్ని వాడేవారు. అండ్ ఇప్పటి వరకు కూడా రష్యా అయితే వారికి సంబంధించిన క్రూ మాడ్యూల్ని వారు వాడుతున్న పరిస్థితి. అయితే 2011 ఏం జరిగింది అంటే నాసా తన స్పేస్ షటిల్, ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం వల్ల వారికి సంబంధించిన స్పేస్ షటిల్స్ అన్నింటినీ వారి రిటైర్ చేయడం జరిగింది. అయితే అలా రిటైర్ చేసిన తర్వాత 2011 నుంచి 2020 వరకు నాసా కూడా ఇతర దేశాల మీద ఆధారపడిన పరిస్థితి, రష్యా మీద ఆధారపడిన పరిస్థితి. అయితే 2011 నాసా ఒక నిర్ణయం ఏం చేసిందంటే వారు
అమెరికాలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ని ఈ యొక్క క్రూ మాడ్యూల్ అంటే వ్యోమగామను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఒక వాహనాలని తయారు చేయడానికి వారు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అలా ప్రోత్సహించిన పరిస్థితుల్లో 2020లో స్పేస్ ఎక్స్ కంపెనీ మొట్టమొదటిగా ఈ యొక్క వాళ్ళు క్రూ మాడ్యూల్ని తయారు చేయడమే కాకుండా వ్యోమగామను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే అలా స్పేస్ ఎక్సే కాకుండా మనందరికీ తెలుసు బోయింగ్ అంటే చాలా పెద్ద కంపెనీ, అది విశ్వవ్యాప్తంగా ఎన్నో ఏరోప్లేన్స్ని వారు నిర్మిస్తుంటారు, తయారు చేస్తుంటారు. వారు అట్లాంటి చాలా అతి కొద్ది కంపెనీలు అదొకటి ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ బోయింగ్ కూడా ఏం చేసింది అంటే వారు కూడా ఈ వ్యోమగాములని అంతరిక్షంలో తీసుకెళ్లడానికి క్రూ మాడ్యూల్ని కూడా తయారు చేసింది. అయితే 2020లో నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే ఎన్నో సమస్యలు దానికి వస్తూ వచ్చినాయి. అయితే అనుకున్న పనిగానే శాస్త్రవేత్తలు జూన్ మొదటి వారంలో ఈ సునీతా విలియమ్స్తో కూడిన ఒక అంటే సునీతా విలియమ్స్ ఇంకో వ్యోమగామినితో కలిసి ఈ బోయింగ్ కంపెనీకి సంబంధించిన స్టార్ లైనర్ అనే క్రూ మాడ్యూల్ ద్వారా వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నారండి. అయితే ఇది ఏం జరిగిందంటే ఈ యొక్క క్రూ మాడ్యూల్ దాన్ని ఒక ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ద్వారా వారు తీసుకొస్తుంటే దారి మధ్యలో ఏం జరిగిందంటే రోడ్డు మీద ఉన్న ఒక గుంత కారణంగా అక్కడ ఈ యొక్క క్రూ మాడ్యూల్కి సంబంధించిన విండోకు సంబంధించిన ఒక భాగం విడి పడడం జరిగింది. అదే కాకుండా అప్పట్లో ఆ వీడియో కాస్త చాలా వైరల్ అయిపోయి చాలా ప్రశ్నలు వచ్చిన పరిస్థితి. అయినప్పటికీ ఈ యొక్క క్రూ మాడ్యూల్ మొత్తానికి వారు లాంచ్ స్టేషన్కి చేరుకున్నదండి. అండ్ అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అయినాయి అనుకున్న తర్వాత మొదటి వారంలో ఈ యొక్క క్రూ మాడ్యూల్ అంతరిక్షానికి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి బయలుదేరింది. అయితే ఒకసారి భూమి కక్షలోకి చేరినప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లే సమయం వరకు కూడా ఇందులో శాస్త్రవేత్తలు కొన్ని లీక్స్ని వారు కనుక్కున్నారు. అయితే ఒకసారి ఏదో రకంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత దాని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేద్దామని అనుకున్నారు. అయితే అన్నీ సమంగా జరిగి ఉంటే అది 2 లేదా 3వ వారం జూన్లో ఈ సునీతా విలియమ్స్కి సంబంధించిన ఈ మిషన్లో ఉన్న ఇంకో ఆస్ట్రోనాట్ వారు భూమికి తిరిగి వద్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే ఇప్పటికీ ఆ ఇష్యూ సార్ట్అవుట్ కాలేదు. ఆ ఒక స్టార్ లైనర్ అసలు దాంట్లో వస్తామా రామా అనే ఒక సందిగ్ధత ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన డ్రాగన్ వెహికల్ ద్వారా వారు జూలై నెలలో తిరిగి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మనకి ఉన్న వార్త. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేసుకుంటూ కొన్ని వాదనలు వారు వైరల్ చేస్తూ ఉన్నారు. సునీతా విలియమ్స్ ప్రమాదంలో ఉన్నట్టుగా, వారు ఈ సమయంలో మరి తిరిగి రాకపోతే కష్టమే అన్నట్టుగా కొన్ని క్వశ్చన్ మార్క్స్ వేసి కొన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, సునీతా విలియమ్స్ గతంలో ఒక సుమారుగా 120 రోజులు ఒకసారి, 170 రోజులు కన్నా పైగా ఒకసారి, అంటే మొత్తానికి 312 రోజుల పాటు అంతరిక్షంలోనే ఉన్న వ్యక్తిగా ఒక రికార్డ్ సునీతా విలియమ్స్ ఉంది. సో ఈవిడ ఇప్పుడు ప్రస్తుతం మొదటి వారం జూన్లో వెళ్ళింది, ఇంకా జూలైలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి యొక్క ఆరోగ్యానికి ఎట్లాంటి సమస్య లేదండి. అయితే అట్లాంటి పుకార్లను నమ్మద్దు. రెండో విషయం ఏంటంటే ఎస్, ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వాహక నౌకలు రావాల్సిన అవసరం చాలా ఉంది. అయితే భారతదేశం కూడా అంటే ప్రస్తుతం అయితే వ్యోమగాములని తీసుకెళ్లే క్రూ మాడ్యూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాదు, కానీ కనీసం మనకు సంబంధించిన LVM3 కార్గోని తీసుకోవడానికి కూడా దాన్ని సిద్ధంగా చేయవచ్చు అని చెప్పేసి మధ్యలో వార్త వచ్చింది. సో ఏదేమైనప్పటికీ బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఈ స్టార్ లైనర్ అనే ఒక క్రూ మాడ్యూల్లో సమస్య ఎత్తడం వల్ల వెళ్ళడమైతే వీరు ఇద్దరు వ్యోమగాములు వెళ్ళారు, కానీ తిరిగి రావడంలో అందులో సమస్య వచ్చింది. ఎందుకంటే అందులో కొన్ని లీక్స్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే ఇప్పటికైతే అందులో మరి అది తిరిగి రావడానికి ఉపయోగం ఉంటుందా లేదా అనే వార్త ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే సునీతా విలియమ్స్ మాత్రం ఈ స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన డ్రాగన్ క్రూ మాడ్యూల్ ద్వారా భూమికి జూలై నెలలో తిరిగి వస్తారనేది మనకున్న వార్త, మనకున్న సమాచారం.